హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు మోడీ ఝలక్. కూటమి ఎంతకాలం ఉంటుందో. తమిళనాట బీజేపీ డిఎంకే మధ్య గతంలో ఉన్నంత ఉద్రిక్తతలు ఇప్పుడు లేవు. పైగా ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. దీంతో డిఎంకే మెల్లగా బీజేపీ వైపు జరుగుతోందన్న వాదన ప్రారంభమైంది. కానీ స్టాలిన్ మాత్రం ఈ వాదన ఖండిస్తున్నారు. అది వేరే విషయం. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన బహుమతిని పంపింది. కరుణానిధి బొమ్మతో 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. నాణ్యం విడుదల కార్యక్రమాన్ని కరుణానిధి శత జయంతి ఉత్సవాల వేదికపైనే నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ డిఎంకేల నేతలు పరస్పర పొగడతలు కురిపించుకున్నారు. నిజానికి డిఎంకే బీజేపీ మధ్య నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఉప్పు నిప్పులా ఉండేది. ఈడీ దాడులు జరిగేవి. ఈ కారణంగా ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు గవర్నర్ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని చికాకు పెడుతూ ఉండేవారు. పార్లమెంట్ ఎన్నికలలో స్వీప్ చేసేసిన తర్వాత డిఎంకే మరింత బలోపేతమైంది. అయితే ఆ ఎన్నికలలో బీజేపీ అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత వ్యూహం మార్చింది. డిఎంకేను తప్పుపట్టడం, చికాకు పెట్టడం ఆపేసింది. అంతేకాదు, కరుణానిధి శత జయంతి వేడుకల విషయంలో పూర్తి స్థాయిలో సహకరించింది. చివరికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలయ్య కూడా స్టాలిన్తో నాణ్యం ఆవిష్కరణ వేదిక పంచుకుని కరుణానిధిని ప్రశంసించడం మారిన బీజేపీ విధానానికి సాక్ష్యంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం రాజ్నాథ్ను, అన్నామలయ్యను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానం పలకడం తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. డిఎంకే బీజేపీ మధ్య ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడడం అనూహ్యమే. ఇక ఆ రెండు పార్టీలు కలవబోతున్నాయని ప్రచారం చేయడానికి జరగడానికి హద్దేముంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్గా మారింది. రెండు పార్టీలు కలుస్తాయా అన్న చర్చలు సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా అయితే రెండు పార్టీలు కలవడం అనేది జరగదని, కానీ రాజకీయంగా ఏదైనా జరగవచ్చన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. కానీ అటు బీజేపీ, ఇటు డిఎంకే వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి. బీజేపీతో కలవడం అనేది అసాధ్యమని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. కరుణానిధిని వారు గౌరవించారు కాబట్టే తాము గౌరవించామని, అంతేకాని ఇందులో రాజకీయం లేదంటున్నారు. అన్నామలయ్య కూడా తాము ప్రత్యర్థులమని, మిత్రులం కాదని చెబుతున్నారు. కారణం ఏదైనా, డిఎంకే మొదటి నుంచి కేంద్రంలో పోరాట బాటలోనే ఉంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కర్ణాటకలో గవర్నర్ ఏకంగా ముఖ్యమంత్రిగా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కానీ గతంలో అలాంటి దూకుడే చూపించిన తమిళనాడు గవర్నర్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. బీజేపీ గతంలో తెలంగాణలో బాగా ఎదుగుతోందని ప్రచారం జరిగింది. కానీ పార్లమెంట్ ఎన్నికలలో ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో వీలైనంత వరకు మిత్రపక్షాలను పొందడం ముఖ్యం అనుకున్నారేమో, కానీ బీజేపీ పెద్దలు వ్యూహం మార్చుకున్నారు. అన్నా డిఎంకేతో ఇప్పటికీ విడిపోయారు. మళ్ళీ కలవడం వల్ల ప్రయోజనం ఉండదని, డిఎంకే అయితే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే డిఎంకే వైపు బీజేపీ మెల్లగా జరుగుతోందని భావిస్తున్నారు. అయితే డిఎంకే మాత్రం ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా, పొత్తులు అనే మాట వచ్చేసరికి దూరం జరిగే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశం ఉండదని తమిళనాట సెక్యులర్ వాదులు చెబుతున్నారు. కానీ రాజకీయాలలో ఏదైనా జరగొచ్చని మరికొంతమంది వాదిస్తున్నారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాలలో బీజేపీ పాచికలు బాగానే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మిత్రపక్షాలైన టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతో పాటు ఇతర మిత్రపక్ష పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ను దాటింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 293 సీట్లలో బలం పొందింది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి రేపెప్పుడైనా నితీష్ లేదా చంద్రబాబు తోక జాడించాలని చూస్తే బీజేపీ పరిస్థితి అగమ్య గోచరమే. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్లమెంట్లో 22 సభ్యుల బలమున్న డిఎంకే పార్టీని బీజేపీ దగ్గర చేసుకుంటోంది. ఇదే సందర్భంలో తోక ఎప్పుడు జాడిద్దామా అని చూసే చంద్రబాబు, నితీష్లకు తమిళనాడు స్టెప్తో ప్రధాని మోదీ ఇలా ఝలక్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీ కూటమికి కూడా ఇది పెద్ద షాకేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.